ఈరోజు నుంచి ఈ విద్యా కానుక కిట్స్ ఏదైతే ఇస్తా ఉన్నామో దీనికి అయ్యే ఖర్చు అక్షరాల 1042 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఈరోజు మన పిల్లలందరికీ కూడా మంచి చేయడానికి వాళ్ళ మేనమామ ముందుకొస్తాడు. అక్షరాల 43 లక్షల 10 వేల మంది పిల్లలకందరికీ కూడా మంచి జరిగిస్తూ అక్షరాల ఒక్కొక్క కిట్టు ఈ స్కూల్ బ్యాగ్ అయితేనేమి, ఈ స్కూల్ బ్యాగ్ తో పాటు ఇచ్చే యూనిఫామ్స్ అయితేనేమి, బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ అయితేనేమి, షూస్ అయితేనేమి, బెల్ట్ అయితేనేమి, ఇంకా వగైరా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చూస్తే ఈ విద్యా కానుక కిట్టు ఒక్కొక్క పిల్లాడికి ఇచ్చే ఈ కిట్టు అక్షరాల 2400 రూపాయలు ఒక్కొక్క కిట్టు ఖర్చు చేసి ప్రతి పిల్లాడికి కూడా ఈరోజు ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది అని చెప్పడానికి ఆ పిల్లల తల్లులందరికీ కూడా ఒక మంచి అన్నయ్యగా ఈ విషయాన్ని చెప్పడానికి సంతోషపడతా ఉన్నాను అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు విద్యా రంగంలో విపరీతమైన మార్పులు ఈరోజు మన కళ ఎదుటినే కనిపించేట్టుగా ఈ 4 సంవత్సరాల కాలంలో తీసుకొచ్చాం. ఇప్పటికే మనబడి నాడు నేడు కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని గవర్నమెంట్ బడులన్నీ కూడా రూపురేఖలన్నీ కూడా మారుతూ మన కళ్ళ ఎదుటినే కనిపిస్తూ ఉన్నాయి. స్కూళ్లలో సిబిఎస్ఈ సిలబస్ తీసుకొచ్చాం, ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాం. సిబిఎస్ఈ ఇంగ్లీష్ మీడియం ఈరోజు గవర్నమెంట్ స్కూళ్లలో ఈరోజు అమలవుతా ఉంది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఈరోజు గవర్నమెంట్ స్కూల్లో మీడియం ఆఫ్ ఎడ్యుకేషన్ ఇంగ్లీష్ అని చెప్పడానికి ఇంకా గర్వపడతా ఉన్నాను. గతంలో క్లాస్ టీచర్లే లేని పరిస్థితి నుంచి 3వ తరగతి నుంచి ఏకంగా సబ్జెక్ట్ టీచర్స్నే ఈరోజు మన గవర్నమెంట్ బడులలో ఉండేట్టుగా ఈరోజు అడుగులు పడ్డాయి అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. 4వ తరగతి నుంచి మన కరికులంకు అనుసంధానం చేస్తూ పేద పిల్లలందరికీ కూడా బైజూస్ కంటెంట్ను తీసుకొచ్చి గవర్నమెంట్ బడి పిల్లలందరికీ కూడా ఉచితంగా ఇవ్వడం జరిగింది అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. ఈరోజు రోజుకొక మెనూతో పౌష్టిక ఆహారంగా స్కూల్స్ లో గోరు ముద్ద ఇస్తా ఉన్నాం. అంగన్వాడీస్ లో సంపూర్ణ పోషణం అనే కార్యక్రమాన్ని అమలు చేస్తా ఉన్నామని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. 75% హాజరు కంపల్సరీ చేస్తూ 75% హాజరుకు ముడిపెడుతూ దేశంలో ఎక్కడా జరగని విధంగా మన రాష్ట్రంలోనే జరిగిస్తూ జగనన్న అమ్మఒడి అనే కార్యక్రమం ద్వారా పిల్లల్ని బడికి పంపించే తల్లులను ప్రోత్సహిస్తూ ప్రతి ఏటా 15,000 రూపాయలు ఆ తల్లుల ఖాతాల్లోకి నేరుగా జమ చేసే కార్యక్రమం కూడా మీ బిడ్డ ప్రభుత్వంలోనే జరుగుతూ ఉంది అని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. ఈ ఒక్క అమ్మఒడి అనే కార్యక్రమానికి మాత్రమే అక్షరాల 19,674 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నా. ఈరోజు బాబు అనే వ్యక్తికి నిజంగా ఎంత సిగ్గు లేకుండా ఉన్నాడు ఈ పెద్ద మనిషి అనంటే ఆశ్చర్యం అనిపిస్తుంది నాకైతే. కారణం ఏమిటంటే సీఎం అయిన 28 సంవత్సరాల తర్వాత పద్నాలుగు సంవత్సరాలు ఆయన సీఎంగా చేసిన తర్వాత ఈరోజు ఈ పెద్ద మనిషి అంటాడు రాయలసీమ డిక్లరేషన్ అంటూ ఈరోజు మొదలెడతాడు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఏమి గాడిదలు కాశారయ్యా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత ఈరోజు బీసీ డిక్లరేషన్ అంటూ ఇప్పుడు మొదలెట్టాడు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత ఈరోజు ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అంటూ ఈరోజు మొదలెట్టాడు. ఈరోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా
విద్యా కానుక కిట్ల పంపిణీ ఒక పండుగ వాతావరణంలో జరుగుతుంది. ప్రతి పిల్లాడు కూడా, చిన్నపిల్లలు, వీళ్ళు ఓటర్లు కాదు, వీళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు అన్న పరిస్థితి గతం. కానీ ఈరోజు ఆ పిల్లల జగన్ మామ ప్రభుత్వంలో ఈరోజు ఏం జరుగుతూ ఉందో తెలుసా? ఈరోజు విద్యా కానుక పండుగ కార్యక్రమంలో ప్రతి స్కూల్లోనూ కూడా మంత్రులు పాలు పంచుకుంటారు, ఎమ్మెల్యేలు పాలు పంచుకుంటారు, ఎమ్మెల్సీలు పాలు పంచుకుంటారు, ఎంపీలు పాలు పంచుకుంటారు, ప్రజాప్రతినిధులు అంతా కూడా పిల్లలతో పాలు పంచుకునే ఒక గొప్ప వాతావరణం ఈరోజు రాష్ట్రంలో ఉంది అని చెప్పడానికి ఆ పిల్లలకు ఒక మంచి మేనమామగా సంతోషపడతా ఉన్నాను అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.